రంగుల సంగతి ఇక న్యాయస్థానం ఇచ్చే తీర్పు మీద ఆధారపడింది. ఇప్పుడు జగన్ సర్కార్కి రెండు కీలకమైనటువంటిది, ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా వేసినటువంటి రంగులు, ఏవైతే సచివాలయానికి సంబంధించినటువంటి రంగులు ఉన్నాయో వాటన్నిటిని మార్చాలన్నటువంటి ఆదేశం. మార్చమంటే పార్టీకి సంబంధించినటువంటి రంగులకి తోడుగా ఇంకొక రంగు బూడిద రంగు వేస్తానంటే అది కాదు, అది కూడా తీసేయాలని చెప్పి కోర్టులో మళ్ళీ పిటిషన్ పట్టడం, పాత వాటిని రంగులు మారుస్తున్నందుకు 100 కోట్ల రూపాయల పైన అవుతుంది, అది వాళ్లే దోచుకుంటున్నారు, మళ్ళీ ఇదే వాళ్లే దోచుకుంటారు అనేటువంటి విమర్శల నేపథ్యంలో ఇది విచారణ జరిగింది. ఏ రంగులు వేయాలన్నది ఇక న్యాయస్థానమే డిసైడ్ చేయడానికి రెడీ అయింది. వాస్తవానికైతే రంగులకు సంబంధించినటువంటి ప్రభుత్వాల లెక్కలు ఇప్పుడు ఇదివరకు మనం చూసాం, కాంగ్రెస్ వాళ్ళ హయాంలో ఇల్లు కట్టినటువంటి సందర్భంలో 3 రంగుల జెండాలు కట్టేవాళ్ళు, అట్లాగే తెలుగుదేశం వాళ్ళ హయాంలో కట్టినటువంటి సందర్భంలో పసుపు రంగులకు సంబంధించినవి కడుతూ ఉండేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మాత్రమే న్యాయస్థానాలు రంగుల వ్యవహారాలు జోక్యం చేసుకుంటున్నాయి. వాస్తవంగా ఎలక్షన్స్ అప్పుడు ఏంటంటే ఆ నాయకుల విగ్రహాలకి వరకు మూయిపిస్తుంటారు, దిమ్మలు మూయిపిస్తుంటారు, కానీ ఇళ్ళకి ఇప్పుడు రాజీవ్ గురకాల్ప ఇళ్ళు కానీ ఇందిరమ్మ ఇళ్ళ కానీ రంగులు ఏమన్నా మార్చారా? అప్పుడు అదే రంగులు ఉన్నాయి కదా. అదే సందర్భంలో తెలుగుదేశంలో కట్టినటువంటి వాటర్ ప్లాంట్లు ఇట్లాంటివన్నిటికి కూడా అయ్యే రంగులు ఉన్నాయి కదా. బట్ ఏంటంటే ఇప్పుడు మాత్రం కోర్టుల జోక్యాల దాకా, అంటే ప్రతి దాంట్లో కోర్టుల జోక్యాలకు వెళ్ళడం, కోర్టులు కూడా అదే విధంగా స్పందిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రెండవసారి వేసినటువంటి పిటిషన్ మీద విచారణ జరిగింది. ఆ విచారణకు సంబంధించినటువంటి తీర్పు రిజర్వ్ అయింది. మరి రంగు పడుద్దా రంగు మారుద్దా అనేది చూడాల్సి ఉంది. రంగు ఒకటి, జగన్ సర్కార్కి ఆల్రెడీ విచారణ అయిపోయి రిజర్వ్లో ఉన్నటువంటి తీర్పు బయటికి రావాల్సింది, ఎన్నికల కమిషనర్కి సంబంధించి కనకరాజు నియామకము, అట్లాగే నిమ్మగడ్డని తొలగింపు అనేటువంటిది, దాంట్లో ఏం తీర్పు వస్తే ఈ రెండిట్లలో కూడా ప్రభుత్వం అబాసుపాలవుతుందా లేకపోతే కనుక పరువు నిలబడుతుందా అనేది చూడాల్సి ఉంది.